उदयगिरी निजवर्ग प्रजलकु नमस्कार प्रति इंटी शुभमस्त प्रति इंटी शुभम काकल चारिटबल ट्रस्ट अधिनेता उदयगिरी निजवर्ग टीडीपी नायकुलु काकल सुरेश गारु तन सొంత నిధులతో प्रजा श्रेयस्सु कोसम एनटीआर संजीवनी आरोग्यरथम प्रारंभించి उदयगिरी निजवर्गंलो ग्राम ग्रामालकु वेल्ली वैद्य सेवलु अंदिस्तुन्नारु। ई रोजु मी ऊरिकि एनटीआर संजीवनी आरोग्यरथम काकल सुरेश गारु चेपट्टिन संजीवनी आरोग्यरथम मी ऊरिकि वच्चिन रोजु फिट्स ज्वर अभी वाट की वैद्य सेवल की अमौंट चल चल उचित उचित टाबेट ब्लड टेस्ट मत क्या माटी उचित उचित चूस निर्ग काकल सुरेश गारु सेवा कार्यक्रम अभिप्राय काकल सुरेश अन्ना क्यांटीन पेट्टिंडु मंचि सेवलु अंदिस्तुन्नाडु एम्मेल्येगा निलबडिन मंचि पेरु वस्तुंदि अदि ना अभिप्रायं। एम्मेल्येगा पोटी चेस्ते मीरु ओट्लेसि गेलिपिंचुकुंटारा? गेलिपिंचुकुंटां। इप्पटि वरकु इलागा क्यांप् पेट्टि मी विलेज् लो इप्पटि वरकु एवरैना चूसारा? ఎవరు చూడలా। ఇప్పటి వరకు ఎవరు చూడలా? ఎవరు చూడలా। ఇది ఫస్ట్ టైం। ఇది ఫస్ట్ టైం। గ్యాస్ట్రిక్ మొత్తం ఉచిత మందులు काकल सुरेश గారు మంచి మంచి పని పనులు చేస్తున్నారు వాళ్ళకి దేవుడు బాగా చూస్తారని కోరుకుంటున్నాను। అన్ని చూస్తున్నారు మాకు ఆరోగ్యం పరంగా అన్ని ఇంట్లో ఏమేం పాటలు బాగలేవో అన్ని చూస్తున్నారు మాకు వైద్యం అందిస్తాం ఇప్పుడు మీకు ఉచితంగా అందించారు కూడా సార్ అమ్మ ఇప్పుడు మీ ఊర్లో ఇప్పటి వరకు ఇట్లా వైద్య సేవలు అందించడానికి ఎవరైనా ఈ విధంగా చేశారా? ఇంత ముందు అయితే రాలేదు संजीवनी ఆరోగ్యరథం క్యాంప్ పెట్టారు కదా ఎలాంటి వైద్య సేవలు వినియోగించుకున్నారు? ఆ సురేష్ గారు అండి ఇప్పుడు కాళ్ళు నొప్పులు కానీ ఆరోగ్యం సరిగా లేకన్నా మనకు కళ్ళు కానీ అన్ని స్కానింగ్లు కూడా తీసి మంచి ఆరోగ్యానికి మంచి మాత్రలు మందులు టానిక్లు అన్ని ఇచ్చి ఇంజెక్షన్లు చేసి బాగా చూస్తున్నాడు। బీపీ షుగర్ అన్ని ఏం ప్రాబ్లం లేదు బాగా చూస్తున్నారు అంతా ఉచితంగానే చేస్తున్నారు। కళ్ళకు కూడా అద్దాలు ఒక నెలలో పంపిస్తామంటున్నారు ఉచితంగానే అన్ని ఉచితంగానే ఆపరేషన్ కూడా చేస్తామంటున్నారు। ఇప్పుడు మీ విలేజ్ లో ఇప్పటి వరకు ఇట్లా క్యాంప్ పెట్టి ఎవరైనా చేశారా? మాకు ఎప్పుడూ ఏం క్యాంపులు పెట్టల ఏం పెట్టల ఇదే ఫస్ట్ టైం రావడం। అవును మీ గ్రామస్తులు అందరూ వినియోగించుకుంటున్నారమ్మా? ఆ వచ్చిన వరకు చూస్తా ఉన్నాడు బాగా చూపించుకొని పోతాను లక్షణంగా విషయం అందరు పని చేసుకుంటే బాగా పెడితే తిని కూడా వచ్చాను రాయిగా అన్న। ఇప్పుడు కాగల సురేష్ గారు నిజవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి?
అదే మంచి అభిప్రాయం మాకు ఆయన బాగా చేస్తారండి కాబట్టి మాకు అదే అభిప్రాయం అంటే వాళ్ళ నలుగురు అట్టుంటే మేము అట్టనే ఉంటాం ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు మేము వేస్తాం ఓట్లు అంటే ఎవరు చేస్తే మాకెందుకు మా వర్గానికి మేము వేసుకుంటాము మాకు ఎవరు చేస్తే వాళ్ళకే వేస్తాం మేము అంతే నేను వేస్తాను ఆయన.